ఇచ్కో ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. గావో విశ్వస్య మాతరః పుజ చక్రవర్తి అనేటువంటి చక్రవర్తి భగవదంశగా అవతరించి లోకాన్ని పరిపాలించినటువంటి వైభవం మనకి అందరికీ చాలామందికి తెలుసు. వారి ముందు సమస్తమైనటువంటి ఈ భూమండలము అధర్మముతో బాగా విపరీతమైనటువంటి దుర్భరమైనటువంటి భారం కలిగి ఉన్నప్పుడు భూదేవత గోరూపాన్ని ధరించి ఉన్న సమయమున సమస్తమైనటువంటి అభ్యుదయానికి మానవ శ్రేయస్సుకి కావలసినవన్నీ కూడా ఆ పృథు చక్రవర్తి ఆ గోరూపమైనటువంటి భూదేవత నుండి క్షీరరూపంగా పితికి మరల ఈ లోకాలన్నింటినీ కూడా ఇప్పుడు మనకి వ్యక్తమవుతున్నటువంటి సమస్తమైనటువంటి అన్నీ కూడా వారి ద్వారా గోరూపం నుండి పితకబడింది క్షీరరూపంగా. కాబట్టి సమస్తమైనటువంటి విశ్వమునకు మానవాళికి గోవు మాతృస్థానీయమైనటువంటి అట్టి ఆ గోమాతను సేవించాలి, పూజించాలి. మన సంస్కృతిలో గోవులకి వేదవిధులకి చాలా విశేషమైనటువంటి స్థానం ఉన్నది. లోకంలో ఏదైనా ఒక విశేషమైన కార్యక్రమం జరిగినప్పుడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన వాక్యేన మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖనోభవంతు అనేటువంటి మంగళకరమైన వచనాలు చెప్తాం. దీనికి ఒక ప్రశ్న, గోవు బ్రాహ్మడు ఇరువురు క్షేమంగా ఉంటే సరిపోతుందా, లోకాలన్నీ క్షేమంగా ఉండక్కర్లేదా అంటే, గోవులు ఎప్పుడు క్షేమంగా ఉంటాయి? సకాలంలో చక్కగా పంటలు వండి ఋతుకాలంలో వర్షాలు పడి తద్వారా కలిగేటువంటి పంటలు సుభిక్షంగా ఉన్నప్పుడు గోవు తద్వారా కలిగేటువంటి ఆ గ్రాసం ద్వారా అది సుభిక్షంగా ఉంటాయి. అట్టి ఆ గోవు సుభిక్షంగా ఉన్న గోవు నుండి గోక్షీరము, ఆ క్షీరం నుండి గోదది, పెరుగు, నెయ్యి ఇత్యాదులు గ్రహించి అనేకమైనటువంటి యజ్ఞాగాథలు చేసేవారు. ఆ యజ్ఞాగాథల ద్వారా భగవద్గీతలో చెప్పినట్టు యజ్ఞాదులు ఆచరిస్తే తద్వారా పర్యజ్ఞాద్భవంతి పర్జన్య, చక్కగా సకాలంలో వర్షము, పర్జన్యాత్ అన్న సంపద. వర్షకాలంలో చక్కగా వర్షం పడితే చక్కగా మనకు కావలసినటువంటి ఔషధులు అన్నరూపంగా మనకి పొందబడతాయి. కావున ఇవి రెండు విశేషంగా చెప్పబడ్డాయి. ఇవి రెండు క్షేమంగా ఉంది అంటే అందరూ క్షేమంగా ఉంటారు. కావున గోవులు ఎప్పుడూ కూడా మనం రక్షణ గోసేవ చేయాలి. గోవుల్ని కేవలం ఒక జీవిగా కాదు, ఒక ఈశ్వర భావనతో పూజిస్తాం. ఎట్లా అంటే సమస్త దేవతలు కూడా ఒక సందర్భమున గోరూప గో యొక్క శరీరంలో స్థానాన్ని సంపాదించారు. అటువంటి సమయం గంగ ఒకటి, లక్ష్మి వీరిరువురు ఇంకా వారు వచ్చేలోపే అన్ని స్థానాల్లోనూ సమస్త దేవతలు సాన్నిధ్యమై ఉన్నారు. లక్ష్మి నాకెక్కడ స్థానం అని అడిగింది, గంగ నా స్థానం ఏది అని అడిగింది. అప్పుడు గోమూత్రంలో గంగ, గోమయంలో లక్ష్మి సాన్నిధ్యమయ్యారు. అందుకే మన ప్రాచీన కాలంలో మన ఇల్లు గోమయం తోలికేవారు. గోమయం తోలికిన ఇల్లు లక్ష్మీకరం అనేవారు. అదేలాగా ఈరోజు మన లోకంలో పెస్ట్ కంట్రోల్ అని చెప్పి అన్నీ చేస్తున్నాం. అది ఎన్ని చేస్తున్నా మరలా అది ఆ పెస్ట్ జీవులు వస్తున్నాయి, మరలా హింసిస్తున్నాయి. కానీ ప్రాచీన కాలంలో నిత్యము ఏ గోమయంతో అలికేటువంటి స్థానంలో చాలా ఆరోగ్యకరంగా శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా జీవి తల్లి తర్వాత తల్లిపాలు చాలా శ్రేయస్కరం. తల్లి తర్వాత ఏ పాలైనా పట్టాలంటే అది గోవు యొక్క క్షీరమే. అటువంటి గోమాతని మన సంస్కృతిలో శుభకార్యాల్లోనూ వాడతాం, పుణ్యకార్యాల్లోనూ. గోమయం, గోమూత్రం, అదేలాగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఇవి ఐదు కలిపి పంచామృతాలు ఉన్నారు. అమృతంతో సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అవి లేకుండా
ఏ కార్యక్రమం రుద్రాభిషేకం చేయాలన్నా లేదా మనం ఆత్మశుద్ధి కలగాలన్నా ఈనాడు ఆరోగ్యపరంగా ప్రాతకాలం శుద్ధి చేసినటువంటి గోమూత్రం చాలామంది గోమూత్రం సేవించాలని నేరుగా సేవిస్తారు అలా కాదు అది 7 మార్లు శుద్ధి చేసినటువంటి గోమూత్రాన్ని సేవిస్తే ఆరోగ్యానికి చాలా హితప్రదం గోవు ఎక్కడ సంచరిస్తే ఆ భూమి చాలా పుణ్యభూమి పవిత్ర ఎందుకంటే మనం అక్కడ సంచరించుటకు నివసించుటకు మనకి చాలా ఉపయుక్తమైనటువంటిది అదేలాగా గోధూళి వేళ అంటే గోవులు ఆ సాయంకాలం వచ్చే సందర్భంలో ఆ పాద డెక్కల నుంచి వచ్చేటువంటి ఆ ధూళితో కూడినటువంటి గాలి మనకి చాలా శుభాన్ని కలిగిస్తుంది అందుకే గోధూళి వేళ ఇంట్లో దీపం పెట్టాలంటారు అదేలాగా గోధూళి పిల్లలకి ప్రాచీన కాలంలో పిల్లలకి ఏదైనా కాస్త నలత చేస్తే ఏం చేసేవారంటే సాక్షాత్ యశోదమ్మే ఆ గోధూళి తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి రక్షగా పెట్టేది ఈరోజు మనం ఆ సంస్కృతికి దూరం అయ్యాం కాబట్టి మనం అటు ఇటు ఎక్కడో పోయి పరిగడి తావీజులు అవి కట్టుకుంటున్నారు అది అవసరం లేదు మనకి ఏ రక్ష అయినా గోమాతకి వెళ్ళి 3 మార్లు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలం ఉన్నారు ఎందుకు తెలియని వాళ్ళు దీని మీద చాలా వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు అది పొరపాటు ఒకనొక సందర్భమున భూదేవతే గోరూపాన్ని ధరించింది కాబట్టి అందువల్ల ఆ రూప ప్రతినిధిగా మనం ప్రదక్షిణం చేస్తే త్రయస్త్రం షట్కోటి దేవతలు గోరూపాన్ని ధరించి ఉన్నారు మానవాళి యొక్క శ్రేయస్సుకి గోరక్షణ చేశాయి ఎక్కడ గోవులు రక్షింపబడతాయో అక్కడ సమస్త మంగళములు కలుగుతాయి అమంగళములు తొలగుతాయి కాబట్టి జనులెల్లరూ కూడా ఇది ఏదో ఒక జీవి అని కాకుండా మన మానవాళి యొక్క శ్రేయస్సుకి మానవ మనుగుడికి మనుష్యులు ఎంత ముఖ్యమో ఈ పర్యావరణ పరిరక్షణకి సకల జీవులు అడవులు ముఖ్యం చెట్లు చేమలు అన్నీ ముఖ్యం అందులో అడవుల్లో ఎట్లా క్రూర జంతువులు ఉంటే ఎకోసిస్టమ్ ఇవన్నీ కూడా చక్కగా సుభిక్షంగా ఉంటుందో జనజీవన స్రవంతిలో గోవులు చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది మన సంస్కృతిలో కాబట్టి ఎల్లరూ కూడా గోసేవ చేయండి గోవుని సంరక్షించండి